Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పూర్తి స్థాయిలో దాదాపు 80% పైనంటే ఇప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అంత మెజారిటీ రాదు. ఆ విధంగా మెజారిటీ వచ్చినా ఇంకా నేను ఉన్నాను, కార్యకర్తలను ఆదుకుంటాను అని లెక్కలో ఆయన ట్విట్టర్లో కూడా చెప్పాడు. ఈరోజు ట్విట్టర్లో కూడా నేను ప్రజల్లో కలుసుకోవాలా, చిత్తూరులో గాంధీ విగ్రహం దగ్గర నేను ధర్నా చేయాలా అని చెప్పి ఏదైతే చెప్పారో దాన్ని ఒకసారి మనం చూస్తే ఈయన గాంధీ లెవెల్లో సత్యాగ్రహం కానీ గాంధీ స్థాయిలో నిరాహార దీక్ష కానీ అలాంటివి ఏవి కూడా చేసినా ఈ రాష్ట్రంలో ప్రజలు ఆయన గాంధీతో పోల్చుకునే పరిస్థితి లేదు. మరి ఆ విధంగా చేయను కూడా చేయలేడు. బాగా 2 గంటలకే ఆయన ఏదైతే ఆయన ఆహార నియమాలు ఆరోగ్య పరిస్థితిలో ఏవైతే తీసుకుంటాడో అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఎయిర్పోర్ట్లో. అదేవిధంగా వారు కాఫీ తాగడం జరిగింది. మరి ఎందుకని ఎయిర్పోర్ట్లో ఉండి ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడో అర్థం కాదు. మరి దీన్ని ఏ విధంగా లబ్ధి పొందాలా అని చెప్పి చేస్తూ ఉన్నాడు కూడా మనందరికీ కూడా తెలుసు. ఇది కేవలం రాజకీయ డ్రామాగా అభివర్ణిస్తూ ఉండేది కాకుండా ఆయనకు కావాల్సిన మీడియాలో దీన్ని పెద్దగా చూపించాలనే ఆలోచనతో ఈ విధంగా వ్యవహారం చేస్తున్నాడు. ఇది ఇందాక నేను చెప్పిన 3 కారణాలు కూడా ఆయన పర్యటనకు వ్యతిరేకం. చేయకూడదని తెలిసినా కూడా వచ్చి ఈ విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడంటే ప్రజల దగ్గర ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది అని చెప్పి చెప్పాలనే ఆలోచన ఆయనది. మరి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని, ఆ రోజుల్లో కోవిడ్ నిబంధనలు లేవు, ఎన్నికల నియమాలు లేదు, లేదా ఏ విధమైన ఆంక్షలు లేనప్పుడు కేవలం సమైక్యత తెలిపేదానికి ఈ ఆ రోజు ఒక మనకు రావాల్సిన ప్రత్యేక హోదా రాలేదని చెప్పి ప్రజలతో సమైక్యత తెలిపేందుకు ఆ రోజు క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్తే కనీసం నియమ నిబంధనలు లేకుండా ఈరోజు ఆయన ఒక 17 మందికో 18 మందికో ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు 63 మందికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా దాంట్లో 23 మందిని అప్రజాస్వామికంగా లాక్కొని వాళ్ళల్లో 4 మందికి మంత్రి పదవులు ఇచ్చి మరి 40 మంది కూడా మాతో ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన పర్యటనకి వెళ్తే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రి, అనుభవం ఉంది, నాకు నా ఆలోచన వేరేగా ఉంటుంది అని చెప్పి ఏదైతే డబ్బా కొట్టుకుంటాడో చంద్రబాబు నాయుడు, ఆ విధంగా కాకుండా ఒక అనుభవజ్ఞుడు చేయరాని పని చేశాడు. కేవలం కనీసం ఈరోజు మేము ఆయనకు మర్యాద ఇచ్చి మర్యాదగా తీసుకెళ్ళి వీఐపీ లాంజీలో కూర్చోబెట్టి మీరు రండి సార్ అని ఎన్నిసార్లు పిలిచినా ఆ టీవీలో రావడానికి కింద కూర్చొని డ్రామా చేసి తర్వాత వీఐపీ లాంజీకి పోవడం జరిగింది. ఆ విధంగా కాకుండా రన్వే మీదే కూర్చోబెట్టి మా నాయకుడిని ఏ విధంగా అవమానం చేశారో మీరందరూ కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంతో ఓపికగా రన్వే మీదే కూర్చొని తర్వాత వచ్చే
गौरवप्रद तरवा वे विमान तिगी बैलदेरी वापस राव जी मरी आधा का पोदन इप्ड दाका नाना यागी चेस्ता नाना राधा चेस्ता दीन एदो प्रजू आयु अड्डक आये गोपनायक आये अड्डक चला नष्ट जरूत प्रभुत् आलोचन चस्ता इध चला दुरद इंका आयन को वंत पलकत सीनियर नायक गोरंट बुच्चय चौधरी अच्चेन्नायुडु दूलीपाल नरेंद्र चौधरी कालव श्रीनिवासुलु अमरनाथ रेड्डी बंडार सत्यनारायण मूर्ति बीटी नायुडु जवहर पीतल सुजात तदितरुलंता ट्विटर चंद्रबाबु अरेस्ट पै निर्बंध निर्बंधिंचिनट्लु अरेस्ट पै ध्वजमेत्तारु एवरु अरेस्ट चेशारु एवरु आयनकु इब्बंदि पेट्टारु ఏదైనా నీకు అవమానం జరిగిందా గతంలో మన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానూ అవమానించావు ఆ రోజు ఈ నాయకులకంతా కూడా గుర్తులేదా కేవలం వీళ్ళందరూ కూడా గొప్ప నాయకులుగా చెప్పుకునే వీరందరూ కూడా చంద్రబాబుకు తందానా అంటే తాన తందానని పలుకుతున్నారు తప్ప వాళ్ళకి తెలియదా ఎన్నికల నియమాలు ఉంది కోవిడ్ నిబంధనలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే తరుణంలో నువ్వు నియమాలను అతిక్రమించి పోయి ధర్నా చేయాలంటే ధర్నాలో కూడా ఎంతో మంది పాల్గొంటారు అనే ఆలోచనతో వారు చెప్పారు తప్ప ఎక్కడా కూడా స్పందన లేదు ఈ జిల్లాలో ఆయన వచ్చాడా ఆయన పర్యటన జరుగుతోందా ఏది కూడా లేదు కేవలం మీడియా మాత్రమే దాన్ని పెద్దగా ప్రచారం చేస్తా ఉంది తప్ప చంద్రబాబు నాయుడు తిన్నాడా గుడ్డలు వేసుకున్నాడా లేకపోతే వేసుకోలేదా అనే ఆలోచన ప్రజలకు అసలు లేదు ఆయన ఈ పర్యటన ఎందుకు చేశాడని చెప్పి ఈ జిల్లా వాసులందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ఈరోజు చంద్రగిరిలో ఓడిపోయా కుప్పం పారిపోయా మన కుప్పంలో ఓడిపోయా ఇప్పుడు దిక్కు తెలియకుండా ఇలాంటి చర్యలన్నీ కూడా నువ్వు చేస్తా ఉన్నావు అంటే చాలా దురదృష్టకరం తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతా ఉంది ఎలాగో ఏదో విధంగా కాపాడుకోవాలనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీ అసలు నీది కాదు నువ్వు లాక్కున్న పార్టీ మరి ఈ పార్టీని లాక్కునే దానికి వారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు చాలా మంది ముందున్నారు నీకు ఈ పార్టీ కూడా ఉండదు నీ ఉనికి కూడా రాజకీయాల్లో ఉండదు ఇవన్నీ కూడా ఆలోచించే ఈరోజు ఇలాంటి చర్యలు చేస్తా ఉన్నావు మరి ముందే నీకు ఎన్నికల అధికారులు కూడా ఒక పోలీసులు ఎన్నికల సందర్భంలో ఆయనకు లెటర్ కూడా రాశారు ఎన్నికల ప్రక్రియకు అదే విధంగా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవేవి కూడా లేకుండా ఇప్పటికే అమలులో ఉన్న పోలీస్ యాక్ట్ 30 అదే విధంగా ఎంసీసీ ఎలక్షన్ ఎంసీసీ అంటే ఎలక్షన్ నియమావళి ప్రకారము ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం కోవిడ్ సెకండ్ వేవ్ కూడా ఉధృతంగా ఉంది మీరు రావొద్దండి మీరు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడడం బాగుండదు తెలిపిన కారణాల వల్ల మీరు ఈ జిల్లా పర్యటనకు రావొద్దని చెప్పి ముందే ఎన్నికల అధికారులందరూ కూడా లేఖ రాశారు ఈ పోలీస్ అధికారులు ఎన్నికల అధికారుల ద్వారా ఈ లేఖ రాశారు మరి ఏం జరిగింది అని చెప్పి ఇక్కడ మీరు ధర్నాకు వస్తున్నారు మీరు గతంలో ఏం చేశారు ఎన్నికల్లో అటు అసెంబ్లీలో చూస్తే 63 మంది శాసనసభ్యులు ఉన్న పార్టీలో దాదాపు 23 మందిని లాక్కున్నారు 23 మంది మీ పార్టీలో చేరేదే కాకుండా నలుగురికి మీరు మంత్రి పదవులు కూడా ఇచ్చారు ఇలాంటి ఎన్నికల్లో అన్ని అక్రమాలకు పాల్పడ్డారు మేము గెలిచిన ఎంపీటీసీని తీసుకొని మీరు మండల్ ప్రెసిడెంట్లు చేసుకున్నారు ఎంపీపీలుగా మండల్ ప్రజాపరిషత్ అధ్యక్షులుగా చేసుకున్నారు
అదే విధంగా మేము గెలిచిన జెడ్పిటిసిని తీసుకొని జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు చేసుకున్నారు మేము గెలిచిన కౌన్సిలర్లను కార్పొరేటర్లను తీసుకొని మీరు కార్పొరేషన్లు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ మున్సిపాలిటీలను అధ్యక్షులుగా చేసుకున్నారు మరి ఆ రోజు ప్రజాస్వామ్యం కనపడలేదు అలాంటి వ్యవహారం చేయాలంటే సిగ్గు శరమ ఉండాలని కూడా ఆలోచన చేయలేదు ఏకంగా అడ్డంగా మీరు వ్యవహారం చేశారు ఈ రోజు మేము ఆ విధంగా చేయడం లేదు మీ శాసన సభ్యులు కూడా మా ముఖ్యమంత్రి గారు మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీలో కూడా చేర్చుకోలేదు మేము పార్టీలో చేర్చుకుంటాము మీరు రాజీనామా చేయకుండా రాండి అంటే ఇవాల్కే దాదాపు అర్ధం మంది శాసన సభ్యులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిండే వాళ్ళు మేము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు మీ నీ మాదిరి తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎంపీటీసీలు తీసుకోము జెడ్పీటీసీలు తీసుకోము ఆ విధంగా అక్రమంగా ఎంపీపీలు గాను జెడ్పీ చైర్మన్లు గాను మేము చేయము మేము కేవలం మా ప్రజాబలంతో మేము ఎక్కడ గెలుస్తామో అవన్నీ కూడా చేస్తాం తప్ప ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి నువ్వు ఈ రోజు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని గుంతుంచుకుంటా ఉన్నావు ఎన్నికలు ఏ విధంగా నువ్వు నిర్వహించావో లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు నువ్వు పోస్ట్పోన్ చేశావు ఎన్నికలు మూడు సంవత్సరాలకు ముందరే పెట్టిండాల్సింది ఎందుకు నువ్వు పోస్ట్పోన్ చేశావు 2014 నుంచి 2019 దాకా ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎందుకంటే నువ్వు ఆ రోజు ఎన్నికలు పెట్టింటే గ్రామాలలో కానీ మండలాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి మద్దతు వస్తుంది మనం అవి పెట్టకుండా నేరుగా జనరల్ ఎలక్షన్కి పోయి ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు చేసుకుంటే ఆ తర్వాత చూడొచ్చు అని చెప్పి మూడు సంవత్సరాలు కాల పరిమితి అయిపోయినా కూడా నువ్వు పోస్ట్పోన్ చేసావు మరి నువ్వు ఈరోజు ఎన్నికలు సజావుగా జరగలేదు లేకపోతే ప్రజాస్వామ్యం క్యూని అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నావు అంటే దయాలు వేదాలు వెళ్ళించినట్లే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు